నాడు లేని నాడు ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. నిన్న మొన్నటి వరకు ఇలా పాటలు పాడుకున్నామే, ఇప్పుడేంటి సాయి గారు ఇలా అయ్యింది? తెగులు పడకు జగన్, అన్నింటికీ కంగారు పడితే ఎలా చెప్పు? కంగారు కాకపోతే ఏంటండి, ఇప్పటి వరకు ఏ రోజు మనం కారు స్పీడ్ కు ఎదురు రాలేదు కదా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది జగన్, అంతా మన మంచికే అనుకోవాలి. ఇందులో మంచేమిటో నాకైతే అర్థం కావటం లేదు. నేనైతే కేసీఆర్ గారికి ఎంతగానో గౌరవం ఇచ్చాను, ఆయన్ని చూస్తే నాకు మా చిన్నాయిన్లా అనిపిస్తా ఉంటారు. నిజమే కదా, అనుభవజ్ఞుడనే కదా, మనం కూడా ఆయన్నే ఫాలో అయ్యాం. ఇదైతే 100% నిజమండి, ప్రతి విషయంలోనూ ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉన్నాం కదా. అవును, అంతెందుకు, ఈ మధ్య కరోనా కట్టడి విషయంలోనూ ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నాం కదా. ఆయన పారాసిటమాల్ అంటే మనము పారాసిటమాలే అన్నామే. ఆయన బ్లీచింగ్ అంటే మనము బ్లీచింగ్ అన్నాం కదా జగన్. మొన్నటికి మొన్న కూడా నేను ఇక కరోనాతో మనకు సహజీవనం తప్పదు అంటే దానికి కూడా ఆయన వత్తాసు పలికారు కదా సాయి గారు. అంతెందుకు, ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టాకే కదా మనం కూడా ఏం మాట్లాడాలో రిహార్సల్ చేసుకుని మరి వీడియో బైట్స్ ఇచ్చాం. ఓవైపు ప్రతిపక్షాలు కారు స్పీడులోనే ఫ్యాన్ తిరుగుతుందని వెటకారాలు చేసినా నేను పట్టించుకోలేదు కదా సాయి గారు, ఇప్పుడేంటి ఇలా అయింది? చింతించకు జగన్, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆచితూచి అడుగేయాలి, రచ్చ చేసుకుంటే మనమే పల్చనవుతాం. ఇది మాత్రం 100% కరెక్ట్. దీన్ని అవకాశంగా తీసుకుని మళ్ళీ ఆ పెద్ద మనిషి చంద్రబాబు చెలరేగిపోతాడు. నేను చెప్పేది అదే జగన్, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, ఆవేశపడకూడదు. అయినా జనవరిలోనే ఈ ప్రపోజల్ పెట్టాము కదా అండి, అప్పుడు కామ్ గా ఉండి ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. మనమైతే క్లియర్ గా చెప్పాం, అయితే అక్కడి ప్రతిపక్షాలు హడావిడి కాస్త ఎక్కువయ్యేసరికి కేసీఆర్ కి ఒత్తిడి పెరిగి ఉంటుంది. ఏదైనా సరే సాయి గారు, మీరు ఒక్కసారి వెళ్ళి క్షుణ్ణంగా పరిస్థితిని వివరించండి. నేనున్నాను కదా జగన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం కొట్టుకోకూడదు. ఓ మెట్టు దిగైనా సరే కేసీఆర్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. నా మటుకు నాకైతే అదే మనసులో ఉంది సాయి గారు, మీరు అదే చెప్పారు. సమస్యని చూసే కోణంని బట్టి పరిష్కారం దాగి ఉంటుంది జగన్, మరేం పర్వాలేదు, ఇప్పటికిప్పుడు మునిగిపోయిందేమీ లేదు. నువ్వు కంగారు పడకు, నేను మాట్లాడి కుదుట పరుస్తానుగా. బాబా మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఏంటి బాలయ్య మళ్ళీ ఏదో మోసుకొచ్చినట్లున్నావు, కృష్ణమ్మేంటి కలపడమేంటి, ఏంటి కదా? నీకేం తెలియనట్లు దొంగ. ఈ పరిహాసాలకేం గాని మ్యాట్రేంటో చెప్పు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య కృష్ణా వాటర్ వారు మొదలైందిగా బాబా. ఓ అదా, ఆ విషయం అప్పుడే నీదాకా వచ్చిందా బామ్మర్ది? అబ్బాబా ఏమి ఎగిరిపడ్డారు బాబా ఇద్దరు, బాబాయ్ అబ్బాయిలాగా ఎక్కడ కనిపించినా కౌగిలింతలు షేక్ హ్యాండ్లు. అబ్బా నేను నీకెప్పుడో చెప్పాను ఈ స్నేహం ఎక్కువ కాలం నిలబడేది కాదు అని. బాబాయ్ అడుగుజాడల్లో అబ్బాయి అన్నట్లు మీడియా కూడా ఎంత కలరింగ్ ఇచ్చింది బాబా. కేసీఆర్ తో స్నేహం కత్తి మీద సాము లాంటిది, పిల్లకాకి జగనకేం తెలుసు, గులాబీ దళపతి ఎప్పుడు ఎలా దెబ్బ కొడతాడో. నిజమే బాబో, నీలాంటి తల పండిన వాళ్ళకే ఆయన ఎన్నో సార్లు జలకిచ్చాడు, ఇక జగన్ ఎంతలే బాబా. కేసీఆర్ కు ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసినట్లే అన్నం ఎప్పుడు పెట్టాలో సున్నం ఎక్కడ రాయాలో మా బాగా తెలుసు. అంతేగా అంతేగా, ఏదేమైనా బామ్మర్ది పాలు నీళ్ళలా కలిసిపోయామని కలరింగ్ ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు ఉప్పు నిప్పుల్లా మండిపడుతున్నారు. అది సరే కానీ నాకు డౌట్ బాబా,
జగను సీఎం అయిన కొత్తలో అనుకుంటా. కేసీఆర్ ని కలిసినప్పుడు ఈ గొడవలు పంచాయతీలు వద్దని ఒకే మాట మీద వెళ్దామని అనుకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి బాబా? దాన్నే రాజకీయం అంటారు బాలయ్య. ఆ రోజున ఈ వాటర్ బోర్డులు ట్రిబ్యునల్స్ వద్దే వద్దు, మన స్నేహమే ముద్దు అని డబ్బాలు కొట్టుకున్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఏది ఏమైనా బాబా, నీకు తెలియని విద్యలా ఇవన్నీ? నువ్వెప్పుడో ఎల్కేజీలోనే చూసేసావుగా. నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో అర్థం కాదు బా మరిది. పాత విషయాలు ఎందుకులే గాని ఆ టాపిక్ వదిలే. కాదు బాబా, ఆ విజయసాయి ఏంటి బాబా, వాళ్ళు వాళ్ళు కొట్టుకునేది చాలక మధ్యలో నిన్ను నన్ను లాగుతాడేంటి? ఏం మహాడుతున్నావు, నిన్ను కూడా లాగాడా? ఆ మాటకు వస్తే నిన్నంటే నన్ను అన్నట్లు కాదా, నా అల్లుడునంటే మాత్రం నన్ను అన్నట్లు కాదా, నువ్వు వేరు నేను వేరా? ఎందుకు బాలయ్య ఉడుక్కుంటావు, అసలు ఏమన్నాడో చెప్పు. అది మరేమో, అది మరి స్కూల్ పిల్లాడు ఎక్కాలి చెప్పినట్లు ఆ నసుకుడేంటి బాలయ్య? అదే బాబా, నువ్వంట రోజు జూమ్ లైవ్ లోకి వచ్చి పనికి మాలిన విషయాలు మాట్లాడతావంట. ఇంకా ఏమన్నాడు ముందు చెప్పు. అదేదో జీవో 203 అట కదా, దానికి నువ్వు సపోర్ట్ చేయలేదని వాళ్ళ ఏడుపు బాబా. అసలు నువ్వు రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నీ మూతి మీద మొలిచింది నిజమైన మేషమే అయితే నిజంగా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు, తిక్క తిక్కగా ఉందా? అయ్యో బాబా, ఇవన్నీ నా మాటలు కాదు, విజయసాయి ట్వీట్లు. కొంచెం సినిమాటిక్ గా ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని జోడించా. ఏ ఎక్స్ట్రా డెకరేషన్స్ వద్దు, ఇంకా ఏమన్నాడో చెప్పు. అసలు నువ్వు తెలుగుడి పేనా, ఆంధ్ర బడి పేనా, మనిషి పేనా అంటున్నాడు బాబా. ఇదే ఇదే ఈ ఓవర్ యాక్షన్ తగ్గించు బాలయ్య, వాళ్ళు ఏమన్నారో చెప్పమని అడిగా, నీ మనసులో మాటలు కాదు. ఎంత మాటన్నావు బాబా, బామరుదులు బాబ బతక కోరుతారే, నీ ఎదుగుదలకు అహోరాత్రులు కష్టపడ్డానే, ఇదే బాబా నువ్వు ఇచ్చే బహుమానం? చాలు బాబా, ఇక చాలు. ఇది కొంచెం ఎక్కువైంది బాలయ్య, ఇంకా చాలు ఆపు. అంతేనంటావా బాబా, చెబితే సరే. ఏంటి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం? ఉన్నవి లేనివి అన్నవి అననివి అన్ని మన మీడియా వింగ్ తో ప్రచారం చేయించు. ఏ మ్యాటర్ బాబా? అదే జగన్ వర్సెస్ కేసీఆర్, అటు గాని ఇటు గాని ఏమి మాట్లాడినా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయమని చెప్పు. ఓహో బాబాయ్ అబ్బాయిల గోలా, నాకు వదిలే బాబా, నేను డోసు పెంచుతాగా, క్లాస్ తెప్పిస్తాగా. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా చేసి ఇద్దరు మిత్రులను పెద్ద విరోధులుగా మార్చాలి. దాని వల్ల మనకేం ఉపయోగం బాబా? శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు బామ్మర్ది. రాజకీయాల్లో ఇప్పుడేం జరుగుతుందో చెప్పలేం. 2024 నాటికి కేసీఆర్ జగన్ తో కటీఫ్ కొట్టి మనతో దోస్తీ కట్టినా ఆశ్చర్యం లేదు. అమ్మ బావా, నీది బుర్రా సాలార్ జంగు మ్యూజియమా? పొగడ్తల తర్వాత నాకెందుకో పాలిమర్ గ్యాస్ లీక్ టాపిక్ ని ఇద్దరూ కలిసి డైవర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది బాలయ్య. అయినా సరే మన ప్రయత్నాలు మనం మానకూడదు, ఆ వేడి తగ్గకుండా నిప్పురాజేసే పనిలో నువ్వు ఉండు. ఏంటి బాబా, నీ బ్రెయిన్ ఇన్ని ఐడియాల పుట్ట నేను అనుకోలేదు. ఇది మామూలు టాలెంట్ కాదు బావో. ఆ మాత్రం టాలెంట్ ఉండబట్టేగా అంత బలమైన మీ నాన్నను వెన్నుపోటు పొడవగలిగాను. నా టాలెంట్ నీకేం తెలుసు బుల్బుల్ బాలయ్య. బాబోయ్, లోపల అనుకుంటున్నావు అనుకుని బయటికి అనేస్తున్నావు, మింగేయ్ మింగేయ్.